రెండు స్టేట్లో ఎక్కడ మేజర్ కేసు జరిగినా ముందు వాళ్ళు వచ్చి మీ తలుపు తడుతుంటారండి. ఉదాహరణకి మార్గదర్శి కేసు తీసుకోవచ్చు, లేదా సూర్య కేసులో భాను తీసుకోవచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గాలి జనార్దన్ రెడ్డి, రెండు స్టేట్లలో ఉన్న కేసుల్లో ఆయన్ని కానీ, లేదా ఇటీవల పేపర్ లీక్ కేసులో రేణుక, ఆమె కూడా మిమ్మల్ని ఎప్పుడొచ్చాడు. అంటే ఒక నేరం చేసిన వ్యక్తికి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరకు వెళ్తే న్యాయం జరుగుతుంది అనే భావన కల్పిస్తారా? లేదు, మన నేరం చేసినా శ్రీనివాసరెడ్డి గారి దగ్గర తలుపు తడితే మనం బయటపడిపోతామని ఒక భరోసా ఇస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు, శ్రీనివాసరెడ్డి గారు కుటుంబ నేపథ్యం, శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు లా చేశారు, ఈ లా చేయడం వెనక ఉద్దేశంతో పాటు మీరు కమర్షియల్గా ఉందాం అనుకున్నారా, సర్వీస్ మోటోలో ఉందామనుకున్నారా, లేదు ప్రొఫెషనల్గా లా చేద్దాం అడ్వకేట్గా ఉన్నారా చెప్ప సార్. నమస్తే సార్. యాక్చువల్గా అంటే మా ఫాదర్ ప్రకారం అయితే మా ఫాదర్కి యాక్చువల్గా అంటే నేను ఇంజనీరింగ్ చేయాలని ఉండగానే అది డ్యూ టు కొన్ని ఆనవర కారణాల వల్ల నేను ఇది ఈ ప్రొఫెషన్ చూజ్ చేసుకోవాల్సి వచ్చింది సార్. బేసిక్గా మా ఫాదర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. అవునా? అవును సార్. హనుమంత్ రెడ్డి గారు అని నా మొత్తం నా బోర్న్ అండ్ బాటప్ అంతా ఈ లక్కడికాపులు పోలీస్ క్వార్టర్స్లోనే ఇది అయిపోయింది మొత్తం. అక్కడ చేశారు నాన్నగారండి? ఇంటెలిజెన్స్లోనే ఎక్కువ చేశాడు సార్. తర్వాత లాస్ట్కి 76 బ్యాచ్ ఆరోగ్యశ్రీ విజిలెన్స్ ఆఫీసర్గా లాస్ట్లో ఇదయ్యారు. ఇప్పుడైతే ఇంటి దగ్గరే ఉన్నారు. నాదేమో 1999 కంప్లీటెడ్ సార్ ప్రొఫెషన్, ఆల్మోస్ట్ 23 ఇయర్స్ కంప్లీటెడ్. మా సీనియర్ గారు చల్లా నరసింహారెడ్డి గారు అన్నట్టు సీనియర్ మోస్ట్ తెలంగాణ రీజన్లో టాప్ మోస్ట్ సీనియర్. ఐఎమ్ ద లాస్ట్ జూనియర్ ఫర్ హిమ్. ఓకే. సో నేను నా జీవితంలో ఆయనే నా గురువుగారు. ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత ఇండిపెండెంట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాను సార్. మా సీనియర్ గారు కానీ మేము నేర్చుకునే వృత్తిలో ఒకటే ఒకటి సార్, ఎవరైనా బాధలో వస్తే డోంట్ టేక్ అస్ అ కమర్షియల్గా చూడద్దు, అది వాస్తవాలు ఏమున్నాయి అనేది గమనించు, వాస్తవాలు ఏమున్నాయని గమనించి వాళ్ళకి ఎంతవరకు మనం న్యాయం చేయగలుగుతాము, ఓన్లీ టోటల్గా మనీ మైండే కాకోకుండా పేదోళ్ళు వస్తారు, అన్యాయంగా ఇరుకపోయే కేసుల్లో కూడా ఫాల్స్గా ఇంప్లికేట్ అయిన వాళ్ళు వస్తారు, నీ వరకు ఎంతవరకు సహాయం చేయాలి అన్న ఒక ఇది అది నాకు మా ఫాదర్ నుంచి వచ్చింది, అలానే మా గురువు గారి నుంచి కూడా వచ్చింది సార్. అది మా సార్ మీరు గురువు గారి దగ్గర మంచి సార్ విలువలతో కూడా నేర్చుకున్నారు సార్. కానీ నేరం చేసిన వ్యక్తి డైరెక్ట్గా మిమ్మల్ని ఎప్రోచ్ అవ్వడం వెనకంటే మీరు కాపాడతారన్నా, లేదు నేరం చేసామని చెప్పి ధైర్యంగా వెళ్ళొచ్చు, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కాబట్టి నేరం చేద్దామని అనుకుంటారు? అలా అనేది ఏం లేదు సార్. వాళ్ళు యాక్చువల్గా అంటే ఒక్కోసారి అనుకోకుండా కూడా వాళ్ళు ఇరకపోయే పొజిషన్ కూడా ఉంటుంది అన్నమాట, ఫాల్స్లీ ఇంప్లికేషన్ కూడా ఉంటుంది. టోటల్గా ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీదే ఆధారపడి ఉంటుంది సార్ వాళ్ళ ఎవిడెన్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, దాన్ని బేస్ చేసుకొనే ఇది. ప్లస్ ధైర్యము అంటే వాళ్ళకు ఒక మోరల్గా ఒక నమ్మకం సార్ మన మీద, ఆ నమ్మకము మోరల్గా ఒక నమ్మకం సార్. ఆ నమ్మకమే మన ఇది తప్ప, అక్కడికి పోతే రీజనబుల్గా ఉంటాం మనము, రీజనబుల్గానే వాళ్ళకి ఫీజెస్ కానీ ఇది కానీ. ప్లస్ ఇంకొకటి కూడా సార్, మన మోటివ్ ఫస్ట్ ఏంది అంటే మనం న్యాయం చేయాలి వాళ్ళకి అన్న ఉద్దేశంతోనే అంతే తప్ప ఒక నమ్మకం మీద మన దగ్గరకు వస్తారు సార్. సార్ మీ దగ్గర వస్తున్న కేసులన్నీ తీసుకుంటే సార్, అన్యాయంగా ఇరుక్కున్న వ్యక్తి మీ కాపాడడం మీ డ్యూటీ కాబట్టి మీరు కాపాడుతున్నారు సార్. కానీ రియల్గా నేరం చేసిన వ్యక్తి వస్తుంటాడు, తర్వాత హ్యాబిచువల్ అఫెండర్ కూడా మీ దగ్గరకు వస్తుంటాడు. ఒకసారి ఇప్పుడు నేనే అన్యాయంగా ఇరుక్కున్నాను, నా మీ దగ్గరకు వచ్చానంటే మేము న్యాయం చేయొచ్చు, తప్పేం కాదు సార్. కానీ రిపీట్గా నేరాలు చేస్తున్న వ్యక్తి మీ తలుపు తడితే మీరేం చెప్తారండి? సార్ మనమైతే క్లారిటీగా వాళ్ళకి ఎప్పుడూ చెప్తాం సార్, ఇట్లాంటి కేసుల్లో ఇరుక్కొని వాళ్ళ ఫ్యామిలీస్ నాశనం చేసుకోకండి, ఎవరో చెప్పిన మాటలు ఇరుక్కొని ఇలాంటివి ఎప్పుడైనా కూడా, ఒకరోజు కాకపోతే ఒకరోజైనా కూడా అన్యాయం అన్యాయమే సార్, దాంట్లో సెకండరీ థాట్ అనేది లేదు. వాళ్ళని ఏదో ఎంకరేజ్ చేసేది మేము ఉన్నాము అలాంటివి అయితే ఎప్పుడు మేము గైడెన్స్ ఇవ్వలేదు సార్. వాళ్ళ కేసు ఫ్యాక్ట్స్ని బట్టి మనకి ఆ కేసు ఫ్యాక్ట్స్ చెప్పి మనం ఒపీనియన్ చెప్తాం తప్ప దానికి మించింది. కానీ ప్రతి నేరస్తుడు కూడా సార్ మీ దగ్గర రాగానే నాకు అన్యాయంగా ఇరికించారు సార్ అని చెప్తారు సహజంగానే, ఫ్యాక్ట్స్ మీకు తెలిసిపోతుంటాయి కదా. అదైతే వాస్తవం సార్, అప్పుడే మనకి తెలిసిపోతుంది సార్ అది ఏది, అది ఇరికిచ్చిన కేసా లేదు అంటే ఫాల్స్ ఇంప్లికేషన్ కేసా లేదంటే వీడు నిజంగా చేశాడా ఇది అనేది కేసును బట్టి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ బట్టి మనం ఈజీగా ఒక కన్క్లూజన్ అయితే రాగలుగుతాం సార్ దాంట్లో.